ఉంగరం పెట్టించుకోనందుకు పనిష్మెంట్ గా ఆ పనిష్మెంట్ నీ వేలి మీద ఉంగరం బొమ్మ పచ్చబొట్టు పొడిపిస్తున్నాను చెప్పుకోలేనే బాదాని తోనే రండి బాబాయ్ గారు కూర్చోండి నేను ఇప్పుడే వస్తాను అలాగేనమ్మా थैंक यू कुर्चो अम्मा ये अम्मा नीकु भक्ति एक्कुवन कुंटानु आवनंदी मानुषुलु समस्यल्नी सृष्टिंचुकुंटारु कानी देवुडु परिष्कारालु चूपिस्ताडु गोप्पगा चेप्पावम्मा नाकु कूतुरुंदी कोरि समस्यलु सृष्टिंचुकुंटू उंटुंदी नुव्वु अंतेना नेनु समस्यल्नी सृष्टिंचनंडी कानी नेने समस्या अयिते ఏం చేయగలను చెప్పండి నువ్వు సమస్య ఏంటమ్మా నీలాంటి అమ్మాయితో కలిసి బ్రతకలేని వాళ్ళకి అసలు బ్రతకడం రాదనే చెప్పాలి ఇల్లు నీట్ గా ఉంచుకున్నావమ్మా నీ భర్త చాలా అదృష్టవంతుడు అసలు నీలాంటి అనుకూలవతి అయిన భార్య దొరకడం ఏ మగాడికైనా అదృష్టమే అవునమ్మా మీ ఆయన పేరేంటి భర్త పేరు చెప్పడానికి ఇబ్బందా నీలాంటి అమ్మాయిలు ఈ భూమి మీద ముఖ్యంగా మన దేశంలో ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉందమ్మా ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ గా చెప్తున్నాను విను మీ ఆయన మహా అదృష్టవంతుడు అంతే తిరుగులేదు సరేనమ్మా నేను ఇంకా బయలుదేరుతాను అయ్యో కాసేపుంటే ఆయన వచ్చేస్తారు కలిసి వెళ్ళొచ్చు కదా లేదమ్మా చెప్పాను కదా అర్జెంట్ మీటింగ్ ఉందని ఆ త్వరలోనే మా అమ్మాయి పెళ్లి ఉంది శుభలేఖ తీసుకుని వస్తాను నువ్వు మీ ఆయన వచ్చి మా అమ్మాయిని అల్లుణ్ణి దీవించి వెళ్ళాలి ఓకేనా అలాగే వెళ్ళొస్తాను ఆ చూడమ్మా ఇదిగో ఇది నా విజిటింగ్ కార్డు నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి అలాగే బాబాయ్ గారు వస్తానమ్మా ఆ పదండి నేను కింద వరకు వస్తాను పదమ్మా వస్తానమ్మా జాగ్రత్త నేను అడిగానా అక్కర్లేదు ఎండకాలం నీళ్ళెక్కు తాగాలంట అందరూ అంటారు తాగండి వాళ్ళ ఒక తమాషా జరిగిందండి సామాన్లు కొనడానికి బయటికి వెళ్ళానా రోడ్డు మీద ఒక పాప సామాన్లు కొనవైందా అయింది సరే ఇవ్వు ఏంటి ఏటిఎం కార్డ్ ఉండండి తెస్తాను ఒక నిమిషం
ఇలారా బయటికి వెళ్లి సరుకులు తీసుకురావడమే కాదు కాస్త జాగర్తగా ఇంటికి రావడం కూడా నేర్చుకో ఇది హైదరాబాద్ జాగర్తగా ఉండకపోతే ఇలాంటివి తప్పవు వెళ్ళు కార్డు తీసుకురా పో దెబ్బ ఎలా తగిలిందని అడగకుండా కార్డ్ ఎక్కడ ఖర్చు ఎంత అయిందని అడుగుతారు ఏంటి జాగృతగానే ఖర్చు పెట్టానండి ఉంగరం ఏదండి తడుగు ప్రశాంత్ 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 అంటే అది ఓ ఉంగరం ఏమైందండి నాకు అర్థమైందిలేండి ఉంగరం అయితే ఎక్కడైనా పడిపోవచ్చు పచ్చబొట్ట అయితే శాశ్వతంగా ఉంటుందని ఇలా వేయించుకున్నారు కదా పాపం ఎంత నొప్పి భరించారు ఇదంతా నా సంతోషం కోసమే కదా తన దారిన వదిలేశావా త్యాగం ఏమిచ్చింది రగిలే వేదన బంధాలను కలపాలంటే బతుకే శోధన ఈ దూరం దాటేదెప్పుడని నీ తీరం చేరేదెప్పుడని నీ ప్రేమే ఒక ప్రశ్నై నిలిచిన స్తంభాలాట ఏంటి నాకి పరీక్ష నాకోసమే బతుకుతున్న అమ్మా ఈ వైపు నాకు మాత్రం మీరే ప్రపంచం మీరు కాదంటే ఇక నాకు వేరే బ్రతుకు లేదండి నేను లేకపోతే చనిపోవడానికి కూడా వెనకాడన అమ్మా ఇంకోవైపు నువ్వు నా ప్రాణం ప్రశాంత్ ఒకరికి న్యాయం చేస్తే ఇంకొకరికి అన్యాయం చేసిన వాడిని అవుతాను పెట్టు ప్రశాంత్ 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 నా ప్రేమ కోసం పిచ్చిదానిలాగా ప్రవర్తిస్తున్న హాసినిని దగ్గర చేయలేక దగ్గర అవ్వాలనుకుంటున్న అంజలిని దూరంగా ఉంచలేక నేను బాధపడుతూ వాళ్ళని బాధ పెడుతూ ఏంటి స్వామి నాకు ఈ పరిస్థితి ఎప్పుడు దీనికి ముగింపు భాను ఆకలి దంచేస్తుంది ఇవాళ ఏం చేశావు ఏంటి అన్ని గిన్నెలు ఖాళీగా ఉన్నాయి వంట చేయలేదా వండడానికి ఏం మిగిలాయి ఫ్రిడ్జ్ అంతా ఖాళీ అయిపోయింది అదేంటి ఏం లేకపోవడం ఏంటి నిన్నేగా కూరగాయలు తెప్పించింది రే శీను శీను రై ఎక్కడ చచ్చావురా అయ్యగారు ఏంట్రా గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి వంట చేయలేదా కూరగాయలు ఏమీ లేవు అయ్యగారు భద్రావతి అమ్మగారు మొత్తం తీసుకెళ్లిపోయారు ఏ తినేవి చాలట్లేదనా పచ్చి కూరగాయల మీద పడ్డారు
ఇంకా అలా చూస్తూ కూర్చుంటావే, వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం పదా. అయ్యగారు వాళ్ళు పైన ల్యాండ్ లో ఉన్నారు. సరిగ్గా చేయవే, టాన్ మొత్తం పోవాలి. మీరు తాగండి అమ్మా. ప్రియమ్మా నువ్వు ఎక్కువ తాగు. ఏంటిదంతా, ఏం జరుగుతుంది ఇక్కడ? పచ్చి కూరగాయలతో అందాన్ని పెంచుకునే కార్యక్రమం అన్నయ్య గారు. ఇప్పుడు మీ అందానికి వచ్చిన లోటేంటో? నా కూతురు మిస్ ఇండియా అవ్వాలంటే గ్లామర్ పెంచుకోవాలి కదా, అందుకే ఇవన్నీ. దీన్ని ఇంగ్లీష్ లో వెజిటేబుల్ థెరపీ అంటారు. ఆ మాత్రం ఇంగ్లీష్ మాకు వచ్చలేమ్మా, అయినా పచ్చి కూరగాయలు కళ్ళ మీద పెట్టుకున్నంత మాత్రాన మిస్ ఇండియా అయిపోరు. ఆ పిల్ల పెట్టుకుందంటే సరే, మరి నీకెందుకు చెల్లెమ్మా ఇవన్నీ? అదేంటి అన్నయ్య గారు అలా అంటారు, ఆ మాత్రం కూడా తెలీదా మీకు? రేపు నా కూతురు మిస్ ఇండియా అయ్యి ప్రపంచం ముందు అవార్డు తీసుకుంటున్నప్పుడు, నేను మిస్ ఇండియా అవ్వడానికి మా అమ్మే కారణమని చెప్పినప్పుడు నన్ను స్టేజ్ మీదకి పిలుస్తారా లేదా? అప్పుడు నేను అందంగా కనబడకపోతే అది నా కూతురుకు అవమానమా కాదా? ఆశలు చాలానే ఉన్నాయి, అయినా కూరగాయలు తింటేనే అందం వచ్చేది, కోసి నెత్తిని పెట్టుకుంటే కాదు. ఆ విషయం మాకు తెలుసు అన్నయ్య గారు. మీరేదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు, ఈ పుచ్చకాయ మీ నెత్తి మీద పెట్టుకుంటే చల్లగా ఉంటుంది. మీతో వాదించడం అనవసరం కదా. ఏమండి, ఆకలి దంచేస్తోంది, ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకా చేసేదేముంది, ఏదైనా రెస్టారెంట్ లో భోంచేద్దాం పద. అయితే ప్రశాంత్కి స్వీట్ పనిష్మెంట్ ఇచ్చావన్నమాట. పనిష్మెంట్ పెయిన్ఫుల్ గా కాకుండా ప్లెజర్ఫుల్ గా కూడా ఇవ్వచ్చని నీ వల్లే తెలిసింది. వెరీ గుడ్. ఆ విశేషం ఏదో నాకు చెప్తే నేను నవ్వుతాను కదనయ్యా. ఏం లేదు, ప్రశాంత్ వేలికున్న రింగుని హాసిని తన వేలికి తొడగమందిట, కానీ ప్రశాంత్ ఏమో తొడగలేదు. దాంతో హాసినికి కోపం వచ్చి ప్రశాంత్కి ఓ స్వీట్ పనిష్మెంట్ ఇచ్చిందిట. నా కూతురన్నాక ఆ మాత్రం ఉండాలే. హాసిని అంత ఇష్టంగా అడిగితే ప్రశాంత్ ఎందుకు తొడగలేదో? ఆ విషయం నీకు నాకు ఎందుకు చెప్పు? అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్, వాళ్లే చూసుకుంటారు, వదిలేయ్. అవునమ్మా, ప్రశాంత్ మీ పెళ్లి విషయం వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడా? లేదు డాడ్, తన పేరెంట్స్ తీర్థయాత్రలకు వెళ్లారని చెప్పాడు కదా, రాగానే మాట్లాడతా అన్నాడు. ఫోన్ చేసినప్పుడైనా మాట్లాడి ఉండొచ్చు కదా, ఇంతకీ వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు వస్తున్నారట? ఓ, నెల తర్వాత వస్తారంట డాడ్. ఓకే డాడ్, నేను బయటకు వెళ్ళి వస్తాను. ఓకే అమ్మా, టేక్ కేర్, సీ యూ, బాయ్. ఒరే సుపుత్రా, ప్రశాంత్ వాళ్ళ నాన్న ఫోన్ నంబర్ ఆధారంగా అడ్రస్ సంపాదించమన్నాను, దొరికిందా? దొరికింది, ఇదిగా. అయినా ఇప్పుడు ప్రశాంత్ వాళ్ళ నాన్న అడ్రస్ తో నీకేం పనమ్మా? ఇప్పుడు ఈ అడ్రస్సే మనకొక ఆయుధం రా పిచ్చి సన్నాసే. ఒకసారి మొదటి నుంచి ఆలోచించు, మనం వాళ్ళ నాన్నకి ఫోన్ చేసిన దగ్గర నుంచి ప్రశాంత్ లో మార్పు వచ్చినట్లు అనిపిస్తుంది. హాసిని అమెరికా నుంచి వచ్చిన దగ్గర నుంచి ప్రశాంత్ తనతో సరిగ్గా మాట్లాడడం లేదు. అది ఇచ్చిన వాచ్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు, ఉంగరం తొడగమంటే తొడగలేదంట. తన అమ్మా నాన్నలేమో తీర్థయాత్రలకు వెళ్లారు అని చెప్తున్నాడు. అసలు ఈ తీర్థయాత్రల్లోనే ఏదో తేడా కొడుతుందిరా. అవునమ్మా,
నాకు అదే అనిపిస్తుంది. హాసినితో పెళ్ళైతే తన ఉద్యోగం పోతుందేమోనని భయపడుతున్నట్టున్నాడు. ఇప్పటిదాకా నీ మెదడు మోకాళ్లలోనే ఉందనుకున్నాను, ఇంకా దిగజారిపోయిందని ఇప్పుడు అర్థమైంది. అసలు ఇంత మబ్బుగా ఎలా పుట్టావురా నా కడుపున? హాసినితో పెళ్ళైతే ఈ ఆస్తి మొత్తానికి వారసుడు అవుతాడురా వాడు. దాని ముందు ఈ ఉద్యోగం ఒక లెక్క. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? ప్రశాంత్ వాళ్ళ ఊరెళ్ళి అసలు వాళ్ళ అమ్మా నాన్న తీర్థయాత్రలకి వెళ్లారా లేదా అని తెలుసుకోవాలి. ఒకవేళ నిజంగానే తీర్థయాత్రలకు వెళ్ళుంటే ఏం చేద్దాం? వెతుక్కుంటూ మనకు కూడా వెళ్దాం నాన్న, కాస్త తీర్థ ప్రసాదాలైనా దొరుకుతాయి, ఏమంటావు? అయితే ఓకే. ఒరే నారాయణరావు, వీడి సంగతి తెలిసే నువ్వు వదిలేసి పారిపోయావు కదూ. ఎప్పటికైనా రాకపోతావా? నీ సంగతి చూడకపోతానా? పాపం నాన్న ఇల్లు వదిలి వెళ్ళిపోయి బతికిపోయాడు, లేకపోతే దెబ్బలన్నీ ఆయనకి తగిలివి. అబ్బా అమ్మగారు, మీకు విషయం చెప్పమంటారా? వద్దన్నా వదిలి పెడతావా? ఏంటో చెప్పు. ఆకలిస్తుంది అమ్మగారు. మీరు అద్దంలో చూసుకుంటే మీ కడుపు నిండుతుంది, నాది ఎండుతుంది. అవునమ్మా, ఆకలి దంచేస్తుంది, తిందాం పద. సరే పద. మందారం, వంటలేం చేశారు చూడు. గిన్నెలు ఖాళీగా అయితే ఉండవులేండి, పెద్దింటి వాళ్ళు కదా ఘనంగానే చేసుంటారు. ఈ ఎక్స్ట్రాలే వద్దనేది ముందు చెప్పించేయి. పోర్ నాయనో, ఏమీ లేవేంటమ్మ గారు? ఏంటమ్మా, అన్నీ ఖాళీగా ఉన్నాయి, ఆకలిస్తుంది, ఇప్పుడెలా? ఏంటిది, అసలేం వండలేదా? వండినా మన కుంచలేదా? నాకు అర్థమైంది అమ్మగారు, మిమ్మల్ని అవమానించడానికి ఆకలితో ఉంచటానికి కావాలని ఇదంతా చేశారు. అవునే, నాకు అదే అనిపిస్తోంది. అనిపించడం కాదమ్మా, అదే నిజం. అయితే మనల్ని ఇలా వదిలేసి వాళ్ళు ఎక్కడికెళ్ళినట్టు? అదేంటో దినా, గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి, ఏం వండలేదా? ఖాళీగా ఉన్నాయంటే అదేగా అర్థం? అదేంటి, మరి మేమేం తినాలి? వండడానికి ఏం మిగిల్చారు మీరు? అయినా మీకు అందం కావాలి కానీ అన్నంతో పని ఏంటో దినా? మరి వండకపోతే మీరేం తిన్నారు? ఈరోజు మా ఇద్దరిది ఉపవాసం. భాను, బాగా నీరసంగా ఉంది, పోయి పడుకుంటాను. అలాగే పదండి. ఏంటమ్మా ఇది, డబ్బులున్నాయని పొగరా? మనకేమన్నా తిండి గతిలేకొచ్చామా ఇక్కడికి? ఏంటసలు వీళ్ళుద్దేశం? అయినా వాళ్ళు వాళ్ళకం చూస్తుంటే ఉపవాసం చేసినట్లేరమ్మా, బయటకెళ్ళి బాగా మెక్కొచ్చినట్టున్నారు. మనం మాత్రం ఏం తక్కువ తిన్నామా? పద, మనం కూడా హోటల్కి వెళ్ళి తినేసొద్దాం. అవునమ్మా, ప్రియమ్మ చెప్పిందే కరెక్ట్, మనకేం తక్కువ, పదండి వెళ్దాం. ఏంటి వెళ్ళేది, ఏం పెట్టి బిల్లు కడతాం, ఏముంది మన దగ్గర? మరేం చేద్దాం మమ్మీ, బాగా ఆకలేస్తుంది. మందారం, ఇందాక మిగిలిపోయిన కూరగాయలు ఉంచావా పడేసావా? ఉంచానండి. అయితే పదండి, వాటినే తిందాం. హా, ఏంటి వాడేసిన వెజిటబుల్సా? యాక్, నా వల్ల కాదు. మీరు వాడారు కాబట్టి మీరు తింటారు, మరి నా సంగతి ఏంటి? మందారం, నిద్ర సుఖాన్ని ఎరగదు, ఆకలి రుచి ఎరగదు, తప్పదు పద. అమ్మా, ఈ ఒక్కరోజుకెళ్ళ కానీ అమ్మా, పద పద పద.